హాయ్ ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి పథకం సంబంధించి ఫైనల్ లిస్ట్ని అలాగే వెరిఫికేషన్ లిస్ట్ని కేవలం నేనటి వరకు గ్రామాల వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ రెసిడెంట్ లాగిన్లోనే డౌన్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మన స్కూల్లో ఉన్నటువంటి మన స్కూల్ వైజ్ మన స్కూల్లో ఉన్న విద్యార్థుల యొక్క ఫైనల్ లిస్ట్ని రీవెరిఫికేషన్ లిస్ట్ని మనమే మన మొబైల్లో మన స్కూల్ యొక్క యూడైస్ సహాయంతో యూడైస్ కోడ్ సహాయంతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకొని మనం మన స్టూడెంట్స్లో ఎవరు ఎలిజిబుల్లో ఉన్నారు, ఎవరు రీవెరిఫికేషన్కి రావడం జరిగిందనేది మనం ప్రింట్ తీసుకొని పీడిఎఫ్లో స్కూల్ దగ్గర మనం వాటి లిస్ట్ను కూడా పేస్ట్ చేయొచ్చు గోడకు. సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దీనికోసం మీరు మీ మొబైల్లో క్రోమ్ కానీ లేకపోతే ఏదో ఒక బ్రౌజర్ తీసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న లింక్ను క్లిక్ చేస్తే మెయిన్ పేజీలో రావడం జరుగుతుంది. అమ్మఒడి 2022 లిస్ట్ డౌన్లోడ్ అని. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ యువర్ స్కూల్ డైస్ కోడ్ దగ్గర ఆ స్కూల్ డైస్ కోడ్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద ఎలిజిబుల్ లిస్ట్ ఉన్న దగ్గర క్లిక్ చేస్తే ఎలిజిబుల్ లిస్ట్ డౌన్లోడ్ రీవెరిఫికేషన్ లిస్ట్ డౌన్లోడ్ అని ఉంటుంది. మనకు ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ క్లిక్ చేసుకొని మనకు కింద డౌన్ స్క్రోల్ చేస్తే పోతే ఫైండ్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డౌన్లోడ్ ద లిస్ట్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకు లిస్ట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఫైనల్ లిస్ట్ అర్హుల జాబితా అనేది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రీవెరిఫికేషన్ లిస్ట్ను కూడా సేమ్ ఇక్కడ మనం రీవెరిఫికేషన్ లిస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి కింద డౌన్లోడ్ ఫైన్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ ద లిస్ట్ అని వస్తుంది. అది మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా డౌన్లోడ్ చేయమడుతుంది. డౌన్లోడ్ చేసిన బాటనే ఇక్కడ ఓపెన్ చేయమడుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే రీవెరిఫికేషన్కి రావడం జరిగిందో వాళ్ళ లిస్ట్ కూడా మనం ఇలా చూసుకోవచ్చు. ఇలా మీరు మీ స్కూల్ డైస్ కోడ్ సహాయంతో మీ స్కూల్ విద్యార్థుల యొక్క ఫైనల్ లిస్ట్ని రీవెరిఫికేషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.